महबूब नगर मदलकोनी भद्राचल सिंगरेणि गनुल वरकु अल्लु पेरुगिनटुवंटि प्रजल यొక్క अकुंठितमैनटुवंटि दीक्ष प्रति चोट प्रति रोजू जय तेलंगाण నినాదాల హోరు అమరుల త్యాగాలు పెద్దల మార్గదర్శనం కారణంగానే ఈ రోజు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఈ రోజు 9 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మనం వేడుకలు జరుపుకుంటున్నాం. వీరు వారని చెప్పడానికి వీల్లేదు. తెలంగాణలో చిన్నారుల నుంచి మొదలుకొని పండి ముసలి వరకు యువతులు వికలాంగులు ప్రతి ఒక్కరూ ఆ రకంగా సకల జనులు మనస వాచ కర్మన పోరాడుతేనే మన తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించుకొని ఈ రోజు ఆవిర్భావ ఉత్సవాలు 9 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరుపుకుంటున్నాము. 1200 మంది అమరవీరులు ఆ రోజు బలిదానమయ్యారు. ఈ రోజు తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ తప్పకుండా అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించాలి. వాళ్ళకు నివాళులు అర్పించాలి. వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీకందరికీ తెలుసు ఆ రోజు మరి పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారిని మనం తప్పకుండా స్మరించుకోవాలి. సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు ఇక్కడ తెలంగాణలో ఉద్యమకారుల మీద లాటిలు జులిపిస్తున్నప్పుడు రబ్బర్ బుల్లెట్ ప్రయోగిస్తున్నప్పుడు నిర్బంధం విధించినప్పుడు తెలంగాణ గుండె చప్పుడై పార్లమెంట్ లో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఏ రకంగా పోరాటం చేశారో ఏకంగా మనకు అండగా ఉన్నారో ఒక అమ్మగా తెలంగాణ బిడ్డలందర్నీ అక్కున చర్చుకొని నేను ఉన్నాను అని చెప్పినటువంటి సుష్మా స్వరాజ్ గారికి కూడా ఈ రోజు పూర్తిగా శిరస్సు వంచి నేను నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఘనంగా శ్రద్ధాంజలి అర్పిస్తా ఉన్నాను. ఇది ఏ ఒక్క కుటుంబం ద్వారానో ఏ ఒక్క వ్యక్తి ద్వారానో ఏ ఒక్క పార్టీ ద్వారానో తెలంగాణ రాలేదు. యావత్తు తెలంగాణ ప్రజలు సంఘటితంగా సమైక్యంగా పోరాటం చేశారు కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది. నాడు తెలంగాణ ఉద్యమంలో క్షేత్ర స్థాయి పోరాటాలు మొదలుకొని పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదాల ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడము నాటి ప్రభుత్వము ఒక మెడల్ వంచి తెలంగాణ బిల్లు పెట్టించడంలో ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు ఏ రకంగా కీలక పాత్ర పోషించిందో మనకు తెలుసు. తెలంగాణలో రోజు చేయని పోరాటం లేదు. జేఏసీలో ఉన్నటువంటి మొట్టమొదటి పార్టీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా నిరంతరంగా పోరాటం చేసింది. రాజకీయ అవసరాల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా చిన్న రాష్ట్రాలు రావాలి. చిన్న రాష్ట్రాలు ఏర్పడతేనే వేగవంతమైన అభివృద్ధి జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు ఏర్పడతేనే సమాంతరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనేటువంటిది ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఆ రోజు ఏర్పాటు చేశాం. మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం కూడా నిరంతరము అండగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కానీ ఈరోజు మనం ఆలోచన చేయాలి. 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కానీ ఈరోజు తెలంగాణ ఒక కుటుంబానికి బానిసలుగా మారింది. తెలంగాణలో ఈరోజు అవినీతి పెరిగిపోయింది. నిజంగా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ ఆకాంక్షల కోసమైతే 1200 కుటుంబాలు బలిదానమయ్యాయో ఏ ఆకాంక్షమైతే 360 కుటుంబాలు బలిదాన ఏ ఆకాంక్ష ప్రతి వ్యక్తి సకల జనుల సమ్మెలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారో ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ ముందుకెళ్తుందా మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ
దగాబడ్డ తెలంగాణగా మారిపోతా ఉంది. తెలంగాణలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబ పాలనతో ఈరోజు తెలంగాణలో అనేక రకాలుగా ఈరోజు మోసం జరుగుతా ఉంది. భూముల అవినీతి, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ధరణిలో అవినీతి మాఫియా, ఇక్కరు మాఫియా, ఇసుక మాఫియా, ఉద్యోగాల పేరుతో మాఫియా, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలో మాఫియా, దళిత బంధు దోపిడీలో మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియా, ప్రాజెక్టులలో మాఫియా, మన్రేగాలో మాఫియా, గొర్రెల పెంపలంలో మాఫియా, బొగుకనుల అలాట్మెంట్లో మాఫియా, టూ బెడ్రూమ్లలో మాఫియా, పెద్ద నగరాలలో మరి ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్లలో కూడా మాఫియా, చెరువుల భూముల ఆక్రమణలో మాఫియా, గ్రైనేట్ మాఫియా. ఈ రకంగా ఎక్కడ చూసినా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు. మన తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లడం లేదు. ఈ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మారింది. అనేక రకాలుగా ఏ సంస్థ అయితే అప్పులు ఇవ్వగలుగుతారో, ఈ ప్రపంచంలో ఎవరైతే అప్పు ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గర అప్పును తీసుకునేటువంటి పరిస్థితి తెలంగాణ లేదు. ఎవరు ఇవ్వగలిగితే, ఎన్ని లక్షల కోట్లు ఇవ్వగలిగితే, ఎన్ని వేల కోట్లు ఇవ్వగలిగితే అన్ని రకాలుగా ఈరోజు మనం అప్పులు చేశాం. ఈ అప్పుల కోసమే మనం తెలంగాణ తెలుసుకుని అడుగుతా ఉన్నాను. తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.